దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యిర్మీయా గ్రంథము 30వ అధ్యాయము 11వ వచనము. నిన్ను రక్షించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఈ వాగ్దానమును మంచి దేవుడైన యేసయ్య నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమెన్. మహాదేవుడును ఈ లోక రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు యుగ సమాప్తి వరకు సదాకాలము మనకు తోడుగా మన పక్షమున నిలిచి మనలను కృంగదీయుచు మనకు నెమ్మది లేకుండా చేస్తున్న మన శత్రువుని యొక్క చేతిలో నుండి మనలను తప్పించి మనలను చుట్టుకొని ఉన్న ఈ సమస్యల వలయము నుంచి మనలను విమోచించి మన శ్రమలో మనకు తోడై ఉండి మనలను విడిపించి రక్షిస్తారు. ఇట్టి గొప్ప రక్షణను మన ప్రభు మనకు దయచేయాలంటే మనం ఆయన యందు పూర్ణ హృదయముతో నమ్మకముంచి ఆయన దృష్టికి దీనులమై విధేయులమై ఆయన సహాయము కొరకు సహనముతో కనిపెట్టుకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైన ప్రవర్తన కలిగి జీవించుచు ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలలో నడుచుకొనుచు సమస్త విషయాల్లో దేవునికి అనుకూలముగా ప్రవర్తించాలి. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృపగలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞతా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మమ్మను రక్షించుటకు ఇమ్మానుయేలు వలె మీరు మాకు సదాకాలము తోడుగా ఉంటానని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు. వాక్యానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలములను పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈరోజు ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. May God bless you all. Thank you.